ఈరోజు దేవుని వాగ్ధానము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఎందరైతే ఆయన కుమారుని ఎందు విశ్వాసముంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు ప్రిలారా ఏసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అని ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము మరియు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలనన్నదియే ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వానియందు నిలిచియుండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గలవాడు వినుగాక అని ప్రీలార మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలముల ఎందు బయలుపర్చెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని సహోదరి సహోదరులారా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు స్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఈ లోకమును ఎంతగానో ప్రేమించావు కాగా నీ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించావు తండ్రి నీకు స్తోత్రములు దేవా నీ పిల్లలమైన మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ విశ్వాస మూలముగా మేము జీవిస్తూ నిత్య జీవమును గూడ్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును మేము పొందుకొనుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్